హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ నేను స్టవ్ క్లీన్ చేసుకుంటున్నాను. రొటీన్గా నేను స్టవ్ క్లీన్ చేసుకుంటాను, బట్ ఈరోజు వచ్చేసి నేను డీప్ క్లీనింగ్ చేస్తున్నాను. బటన్స్ దగ్గర చాలా వరకు జిడ్డు పట్టిపోయింది, దానికోసమే నేను క్లీనింగ్ చేస్తున్నాను. నేను ఏ విధంగా క్లీన్ చేసుకుంటానో స్టవ్ చాలా సింపుల్గా ఈ వీడియోలో చూడండి. స్టవ్ క్లీన్ చేసే ముందు ఫస్ట్ రెగ్యులేటర్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత బర్నర్స్ ప్లేట్స్ తీసి పక్కన పెట్టుకునేసి ఈ విధంగా డస్ట్ అంతా టిష్యూ పేపర్తో తుడిచిపెట్టుకునేస్తున్నాను. ఇది అయిన తర్వాత ఇప్పుడు లిక్విడ్ ఉంటుంది కదా, ఆ లిక్విడ్తో నేను క్లీన్ చేసుకుంటానండి రెగ్యులర్గా. చాలా వరకు నేను స్టార్టింగ్లో సోప్తోనే క్లీన్ చేసుకునేదాన్ని, బట్ అదంతా సోప్కున్న పౌడర్ అంతా స్టవ్కి అంతా పేరుకుపోయేది. దానివల్ల నేను ఈ విధంగా ట్రై చేసినాను, ఇది వర్కౌట్ అయ్యింది. ఈ విధంగా లిక్విడ్ వేసుకొని కొంచెం ఫోమ్ వచ్చే వరకు బాగా స్క్రబ్ చేయండి. దీంతో స్క్రబ్ చేసుకున్న తర్వాత ఇక్కడ బటన్స్ దగ్గర ఉంటాయి కదా, బటన్స్ దగ్గర ఉన్న వాటిని కొంచెం నీళ్ళు పోసేసి కొంచెం తడి చేసి పెట్టుకోవాలి. ఇది స్టవ్ క్లీన్ చేసుకునే లోపు మనకి అదంతా బాగా నానిపోతుంది. స్క్రబ్బింగ్ అయిన తర్వాత కిచెన్ టవాల్తో ఈ విధంగా తుడిచిపెట్టుకోవాలి. తుడుచుకున్న తర్వాత అసలైన టాస్క్ ఇప్పుడే ఉంటుంది. స్టార్టింగ్లో ఈ జిడ్డు ఎలా తుడవాలా అని చెప్పేసి ఆలోచించేదాన్ని, తర్వాత వర్కౌట్ అయింది నేను ట్రై చేసిన టిప్పు. ఇక్కడ వచ్చేసి ఈ జిడ్డు ఉంది కదా కింద బటన్స్ దగ్గర అంతా. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, నేను ఏ విధంగా క్లీన్ చేసుకున్నానో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు డ్రై క్లాత్తో ఇక్కడ తుడుచుకోవాలి, ఎందుకంటే చాలా వెట్టుగా ఉంటుంది. డ్రై క్లాత్ అయితే నీట్గా మసకలు లేకుండా మరకలు లేకుండా మంచిగా నీట్గా అయిపోతుంది. నెక్స్ట్ ఏది యూజ్ చేస్తారో అదే కిచెన్ టవల్తో యూజ్ చేయండి, సరిపోతుంది. మనం వాడే ఎలక్ట్రీషియన్ది టెస్టర్ ఉంటుంది కదా, దాంతో ట్రై చేసి చూశాను, వర్కౌట్ అయిపోయింది. ఈ విధంగా ఈ జిడ్డంతా తీసేసుకోవాలి. ఈ విధంగా తీసేసుకునేస్తే నీట్గా వచ్చేస్తుందండి, ఒకసారి ట్రై చేయండి. ఈ బటన్స్ దగ్గర క్లీన్ చేసేటప్పుడు చెక్ చేసుకోండి, ఆఫ్లో ఉన్నాయా ఆన్లో ఉన్నాయా అనేది నీట్గా చూసుకుంటూ క్లీన్ చేసుకోండి. ఈ విధంగా నీట్గా క్లీన్గా వచ్చేస్తుందండి. ఇంట్రెస్ట్ నాట్ ప్లీజ్ ఒకసారి ట్రై చేయండి. అలాగే ట్రై చేసిన వాళ్ళు నాకు కామెంట్ చేయండి. ఈ విధంగా స్టవ్ కౌంటర్ అంతా క్లీన్ చేసి పెట్టుకుంటాను నేను. కొంచెం ఆయిల్ పడినా చీమలు వచ్చేస్తాయి, అందుకే చాలా వరకు నేను నీట్గా పెట్టుకోవడానికే ట్రై చేస్తాను స్టవ్ కౌంటర్. ఇప్పుడు చూడండి స్టవ్ బటన్స్ దగ్గర చాలా నీట్గా ఉంది కదా. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ హాలు కిచెన్ మాపేసి నీట్గా క్లీన్ చేసి పెట్టుకునేస్తున్నాను. అంతే అండి ఈ వీడియో. ఈ వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.